మన రైతులందరికి కూడండి మంచి సంతోషమైనటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. మన బల్లాపల్లి మండలం, మన ఎల్దుర్తి మండలం, దుర్గి మండలం, అదే విధంగా ఆ కింద ఇంకొక మండలం ఉంది, పుల్లల చెరువు మండలం. మా తర్వాత అన్న తర్వాత మేమున్నాం, మా తర్వాత ఆయన ఉన్నాడు. ఆయన ఈ అందరి ఈ నాలుగు మండలాలు సస్యశ్యామలం అవటానికి రైతులందరు కూడా బంగారం పండే పొలాలు, బంగారం పండే పండ పొలాలు ఎవ్వరు కూడా అమ్ముకోవద్దు. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్టా ప్రాజెక్ట్ వస్తుందని కాసుకొని వాళ్ళు దొరల పార్టీ కదా తెలుగుదేశం పార్టీ. ఇది పేదల పార్టీ, పేదవాళ్ళ భూములు తీసుకుంటారు, దొరల పార్టీ, దొంగలు వస్తారు. మీరు జాగ్రత్త పడండి, ఎక్కడ కూడా మీ భూములు అమ్ముకోవద్దు. కంపల్సరిగా 6 నెలల్లో ప్రాజెక్టు పూర్తయిద్దని మీ అందరికి కూడా ఈ సందర్భంగా, మీకు ఫస్ట్ వరుస నీళ్ళు వస్తాయని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, మీ అందరూ బాగుండాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి కళ. ఇక్కడ రామకృష్ణారెడ్డి గారంటే మీకు ఒక ధైర్యం, మీకు ఒక భరోసా, మీకు ఒక శక్తి, మీకు ఒక పెద్ద ఎసెట్. ఏ నియోజకవర్గం రా మీది అంటే అరే మాచర్ల నియోజకవర్గం అని దమ్ముగా చెప్పుకోగలిగినటువంటి నియోజకవర్గం నాయకుడు మా మాచర్ల పిన్నెల్లి. మాకు కూడా ఒకటి ఉంది, మా నాయకుడు మా జిల్లా ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిల్లా ప్రెసిడెంట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన రాకపోయినా వస్తండు అంటే చాలు. మొన్న వినపండులో ఒక చిన్న సంఘటన జరిగితే ఆ పిన్నెల్లి రామకృష్ణ వదిలిన భారం మా వెంకట్రామరెడ్డి వచ్చాడు. మా వెంకట్రామరెడ్డి వస్తే అలా షేక్ అయ్యారు. ఇంకా అది నిజం అంటే నేనేదో ఇవాళ రామకృష్ణారెడ్డిని వెంకట్రామరెడ్డి గారిని అర్థం కాదు, ఒక్కసారిగా వీళ్ళంతా మామూలు ఈ మాచర్లు, ఈ మాచర్లందరూ వచ్చేవారికి అలా 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 అన్నది. నేను కూడా ఒక్కసారి ఏమిటయ్యా ఇది అని అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వదిలిన బాణం వచ్చిందయ్యా అని అన్నారు. బాణం ఎవరయ్యా? వెంకట్రామరెడ్డి గారు కదా అని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని ఎక్కడా అధైర్య పడటానికి అవకాశమే లేదు. 100% మనం అందరం కూడా ఎంతో మంచి మెజారిటీతో 175కి 175 సీట్లు సాధించుకోవటమే మన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యం చేరుకునే దానికి ఎంతో సమయం లేదు, దగ్గరలోనే చూస్తారని మీ అందరికి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, మన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఈ వరిగపూడి సెల్ అనే ప్రాజెక్టుని మనం జాతికి అంకితం చేసే దాంట్లో మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు వస్తారని మీ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.